చాలా బాగుంది ఆ సినిమా. బాగుంది యాక్టింగ్ అంటే నాన్నగారు యాక్టింగ్ చెప్పిన అక్కడ చాలా నచ్చలు చెప్పేసారు. నా పక్కన ఉన్న ఫ్రెండ్ని చూసినట్టు అనిపించింది నేను యాక్టింగ్ చూస్తుంటే. ఇంకో హిట్ అనుకోవచ్చు డెఫినెట్గా. మ్యూజిక్ డిసప్పాయింట్ చేస్తుంది. ఆ మ్యూజిక్ టైటిల్ సాంగ్ ఒకటి బాగుంది. టైటిల్ సాంగ్ ఒకటి బాగుంది. త్రీ ఇవ్వచ్చు. చూడొచ్చు ఒకసారి నాని కామెడీ ఇంకా యాక్టింగ్ కోసం ఆయన కోసం చూడొచ్చు డెఫినెట్గా. సాయి పల్లవి ఫిదా అంతే లేదు కానీ తన క్యారెక్టర్ తగ్గ తను బాగానేసింది. ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందరికీ. హీరోకి కానివ్వండి, విలన్కి కానివ్వండి, భూమిక గారికి, హీరోయిన్కి, అందరికీ ఈక్వల్గా ఉంది. అది మేజర్ ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఇప్పుడే మూవీ చూశాను. అసలు నాని మూవీ అంటే నాని ఇటువంటి స్టోరీని ఒప్పుకోవడానికి నాకే డౌట్గా ఉంది. అసలుకి అసలు భలే భలే మగాడి పోయి నిన్ను కోరి దీనిలో కొల్ల అసలు మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్. అసలు ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే స్టోరీ లేని చాలా వీక్గా ఉంది. అసలుకి అంటే మామూలుగా ట్రైలర్లో మనం మిడిల్ క్లాస్ అబ్బాయి అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళు రఘువరన్ బీటెక్ టైప్లో మనం ఎంటర్టైన్మెంటు అని ఎక్స్పెక్ట్ చేసాము. జాబ్ లేకుండా ఎట్లా ఉంటారు కుర్రోళ్ళు అది ఇదని. కానీ ఏంటంటే ఫస్ట్ కొంతసేపు చూపించేశాడు, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ స్టోరీ పెట్టేసి లాగేశాడు. అంటే మెయిన్గా భూమిక క్యారెక్టర్ హైలైట్ చేశాడు. అంటే ఫ్రెండ్స్తో కామెడీ ఉంటుంది అది ఇది అని ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఏం లేదు, కామెడీ అయితే అంత ఏం లేదు. నాని నుంచి ఎంటర్టైన్మెంట్ లేదు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే స్టోరీ వీక్గా ఉంది. సాయి పల్లవి యాక్టింగ్ స్కోప్ లేదు. అసలుకి స్టోరీయే లేనప్పుడు ఇంకా యాక్టింగ్ స్కోప్ అంత పోయింది. ఇంకా దేశీప్రసాద్ మ్యూజిక్ పర్వాలేదు, బాగుంది. మరీ అంత బీభత్సంగా ఏం లేదు. టూ త్రీ సాంగ్స్ టైటిల్ సాంగ్ అంతా చాలా బాగా అనిపించింది అనమాట. మెయిన్ స్టోరీయే వీక్గా ఉంది. నాని ఇంకా బెటర్ సబ్జెక్ట్ సాల్వ్ చేసుకుంటారు అనుకుంటా. రేటింగ్ అని చెప్పలేను కానీ వన్ టైం వాచ్ అంత. విలన్ న్యూ విలన్ అనమాట, చాలా బాగా చేశాడు. కొత్త విలన్ అయినా తన ఆ ఫేస్కి బాగా సెట్ అయింది. ఆ విలనిజం చాలా బాగా, కొత్త విలన్ చాలా బాగా చేశాడు. అండ్ మెయిన్ దేవశ్రీప్రసాద్ గారు రీ రికార్డ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్టెండ్ కానీ. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ద పైరసీ, కమ్ అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. వరంగల్ని బాగా చూపించారు, ప్లేసెస్ అన్నీ బాగా చూపించారు. డిఎస్పీ గారు మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది.